హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వా కిచెన్ ఇవాళ్ళ మన స్పెషల్ స్పైసీ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై సింపుల్ వేలో మటన్ ఫ్రై అందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ని మూడు నాలుగు సార్లు బాగా నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని ఉడికించుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కవర్ చేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఈ మటన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరాని వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చీలని అలాగే కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతున్న టైంలో ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ ఉడికించుకున్న వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం మటన్ ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలంతా కూడా మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి వాటర్ అనేవి ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలానే మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మటన్ బాగా ఫ్రై అయ్యి డ్రై అవుతున్న టైంలో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసి మరొకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మన టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే వాక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్